ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? సౌఖ్యంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? మనము జీవించే ఈ జీవితములో, మనము జీవించే స్థలములోనైనా సరే, మనము పనిచేసే స్థలములోనైనా సరే, మనకు విరోధముగా ఉండే ఒక గుంపు ప్రజలు ఉంటారు. అది ఆశ్చర్యపడే కార్యము కాదు. చాలామంది ఎందుకు వీరు నా మీద పగబెట్టుకున్నారు, ఎందుకు నాకు విరోధంగా ఉన్నారు అని యోచిస్తారు. అలా యోచించియున్నారా? కారణమే లేకుండా పగబెట్టుకుంటారు, కారణమే లేకుండా మనల్ని గూర్చి మాట్లాడతారు, కారణమే లేకుండా మనకు కీడు చెయ్యాలని అనుకుంటారు, ప్రమోషన్ని అడ్డుకుంటూ ఉంటారు, బిజినెస్ని ఆటంకపరుస్తూ ఉంటారు, మన అభివృద్ధిని అడ్డుకుంటూ ఉంటారు. అలా చూసారా, మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులను సంధించినారా? అది ఆశ్చర్యపడే కార్యమే కాదు. ఈ లోకము అటువంటిదే. అలాంటి ప్రజలు ఈ లోకములో ఉన్నారు. కనుక మన మీద కారణము లేకుండా పగబెట్టుకుంటున్నారంటే ఈర్ష్యతో. మీరు బాగా ఉండకూడదు, ఉన్నత స్థితికి పోకూడదు. అలాంటి హృదయము కలిగిన ప్రజలు ఈ లోకంలో ఉంటూనే ఉంటారు. వారిని మనం అవాయిడ్ చేయగలమా? ఇలాంటి వ్యక్తులు లేని ఊరికి వెళ్లాలంటే ఎక్కడికి వెళ్లలేము. అన్ని ఊళ్లలో ఇలాంటి ప్రజలు ఉంటారు. అన్ని పనులు చేసే ప్రాంతాల్లో ఇలాంటి ప్రజలు ఉంటారు. ఎందుకు? సేవలో కూడా ఉంటారు. కనుక బైబుల్ పట్టుకుని ప్రసంగించే వారిలో కూడా ఉన్నారు. అన్ని స్థలాల్లో ఉంటారు. అయితే దేవుడు ఏం చెప్తున్నారు? యెషయా 54:15 నీకు విరోధముగా గుంపుకూడువారు నీ పక్షపు వారగుదురు. నీకు సాధకులుగా మారుతారు ఇప్పుడు నీ మీద పగబెట్టుకునివారు. ఇప్పుడు నీకు కీడు చేయాలని అనుకునేవారు నీ పక్షముగా నీకు సహాయము చేయువారుగా మారుతారు అని దేవుడు వాక్కునిచ్చుచున్నారు. అందుకు మీరేం చెయ్యాలి? పగబెట్టుకుని వారిని ప్రేమించాలి. వారిమీద మీరు పగబెట్టుకోరాదు. మన మీద పగబెట్టుకునేవారు ఉండవచ్చును, వారిమీద మనము పగబెట్టుకోకూడదు. మనలను శత్రువులుగా భావించువారు ఉండవచ్చు, మనము వారిని శత్రువులుగా భావించరాదు. దానినే దేవుడు చెబుతున్నారు, ఈ దినము పగబెట్టుకుని వారు రేపు మీకు సాధకమైన వారుగా మారుతారు. మీరు ఉన్న ఊర్లో, మీరు బిజినెస్ చేసే స్థలములో, ఉద్యోగం చేసే స్థలములో మీ మీద పగబెట్టుకుంటున్నారా? సోలిపోకండి. వారిని ఆశీర్వదించి ప్రార్థించండి, మీకు సాధకులుగా మారుతారు. నా సేవా పరిచర్య ప్రారంభములో నా మీద సంఘంలో వారే పగబెట్టుకున్నారు, సేవలో పగబెట్టుకున్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా ప్రార్థనలు కూటములు జరిపించుచున్నామని ఈర్ష్యతో భయంకరంగా పగబెట్టుకున్నారు, లేనిపోనివి మాట్లాడారు. దేవుడు చెప్పారు, నీవు వారిని ప్రేమించు, వారిని క్షమించు, వారిని ఆశీర్వదించు అని చెప్పారు. నేను వారిని క్షమించి ప్రేమించి ఆశీర్వదించాను. కొన్ని సంవత్సరాల తర్వాత వారు నాకు సాధకముగా మారారు. నా మీద చాలా ప్రేమ కలిగిన వారిగా మారారు. మనుషుని యొక్క హృదయమును మార్చే అద్భుతమైన దేవుడు మనకు ఉన్నారు. మీ ఇంట్లోనే మీ మీద పగబెట్టుకున్నవారున్నారని అనుకోండి. మీ ఊర్లో, మీరు ఉద్యోగం చేసే స్థలములో ఉండవచ్చును. మీరు వారిని ఆశీర్వదించి ప్రార్థించండి. వారి హృదయమును మీకు అనుకూలముగా మార్చి వారు మీకు ఫ్రెండుగా మారిపోతారు, సహాయము చేసేవారిగా మారతారు. మునుపు నా మీద పగబెట్టుకున్నవారు ఇప్పుడు నాకు సాయం చేయుచున్నారు. ఎందుకంటే నాకు హెల్ప్ చేయడానికి నాకు వరకు వచ్చి మాట్లాడుచున్నారు. ఆ మార్పును దేవుడు కలుగజేయును. కనుక దేవుడు చెబుతున్నారు, ఎవరు నీకు విరోధముగా కూడుకుంటున్నారో మీ పక్షపు వారుగా మారుదురు. ఆ అద్భుతమును యేసు మీకు చేయును. మీరు విశ్వసించెదరా? అలా అయితే స్తోత్రములు చెల్లించుడి దేవా. నా మీద పగబెట్టుకున్నవారు, కొరతలు చెప్పువారు, నాకు విరోధముగా ప్రజలు ఉన్నను, వారిని ప్రేమించుచున్నాను, వారిని ఆశీర్వదించుచున్నాను, వారిని బాగా ఉండునట్లు ఆశీర్వదించుచున్నాను. మీరు వారిని నాకు సాధకులుగా మార్చి ఇచ్చిచున్నందుకై స్తోత్రములు, స్తోత్రములు. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.